దసరా పండుగ రోజు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చేర్యాల మండలం ఆగ్నూరు గ్రామానికి చెందిన కోతి ప్రశాంత్ కుటుంబాన్ని ఎస్సీ ఎస్టీ కమిషనర్ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ పరామర్శించారు. ఈ సమయంలో చక్కటి వాక్యాన్ని మనం విన్నాం దైవజన్ల ద్వారా. మరి ఈ సమయంలో మరి యొక్క ఇద్దరు సేవకులు మన మధ్యలో ఉన్నారు. వారు మరి ప్రశాంత్ వాళ్ళ మరి ఒకరి జన్మదినము కంటే మరణ దినమే విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుతున్న వారి ఇంటికి పోవుట మేలు. ఏలి అనగా మరణము అందరికీ వచ్చినంలో ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ప్రొద్దున అది మలిచి చిగురించును, సాయంకాలమున అది కోయబడి వాడబ అయితే మనుడు మన మనుష్యుడు త్రిత్వంగా చేయబడ్డాడు. మనకు కనబడే మాంసం అనబడి నాయకులు సరిపోయారు. కానీ ఏ ఒక్కరు ఆ ఊపిరిని రప్పించలేరు. ఏ ఒక్కరు ఆ ఇదేంది మొత్తం స్ట్రెంత్ అంటే మీరు నేను తెలుగు చేయాలి సార్. ఇది సార్ ప్రిన్సిపల్ సార్ నీళ్ళు ఖమ్మం ఒక నాలుగు క్వార్టర్స్ ఉన్నాయి సార్. ఫోర్త్ బ్యాచ్ కొంతమంది ఉన్నారు, ఫ్యామిలీ ఒకరు ఉంటారు సార్. ప్రిన్సిపల్ సార్ క్వార్టర్ అంటే మీరు అంతా ఎన్ని మార్కులు వస్తున్నాయి? టాపర్సా అందరు ఉన్నారా? అందరు ఉన్నారా? ఓన్లీ సిఈసి సార్. ఓన్లీ అంటే ఎంపీసీ లేదు? లేదు, ఓన్లీ సిఈసి. అప్పుడు తీసేసారు సార్. అప్పుడు దాన్ని క్లోజ్ చేసి ఓపెన్ చేయలేదు సార్. ఇక్కడే ఉంటుంది ఫస్ట్ ఇయర్. మిషన్ భగీరథ మార్నింగ్ స్పోర్ట్స్ ఎంత మంది ఉన్నారు? ఫిఫ్త్ టు ఇంటరా? వీళ్ళకి సపరేట్ ఉంటాయా రూమ్లు? అందరు ఇంటర్మీడియట్ సపరేట్ ఉంటుంది. ఓన్లీ సిఈసి, హెచ్ఈసి లేదు. ఎంతమంది ఉన్నారు ఇంటర్మీడియట్ వాళ్ళు? మొత్తం స్ట్రెంత్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 32 సార్. ఓకే, ఫస్ట్ ఇయర్ 58 సార్. ఒకరోజు నైట్ హాల్ చేయాలనుకున్నాం. అవును సార్, మొన్న పిల్లలతో చేస్తే మాకేందని తెలుస్తుంది. నేను కూడా హాస్టల్ స్టూడెంట్ను, హెచ్ఎల్ఎల్పర్ స్టూడెంట్ అండి. మీరు రెసిడెన్స్ అండి, అర్థమైందా? ఎస్ఎంహెచ్ఆ సిద్ధిపేట క్వశ్చన్ కొడుతుంటా మంచి టీచర్ కొట్టు కొట్టలేరా? కొట్టు ఎందుకు?
కొడతలేరా? ఛాన్స్ తెచ్చుకోండి, కొట్టే ఛాన్స్ తెచ్చుకోండి సార్. అంటే జనరల్గా కొడతారా? కట్టె కట్టెలు ఉన్నాయా? మరి మా టైంలో కట్టెలు ఉండేటి ఇట్లా పెద్దయి మట్టలో ఇట్లా ఇట్లా కొడుతుంది. బాగా చదువుతారా అన్నట్టు. తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు సంక్షేమ హాస్టల్స్ అన్న, గురుకులాలు అన్న, అవి పేరుకు మాత్రమే ఉండేటి సమాఖ్య రాష్ట్రంలో. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలలో చదవడానికి పోటీ పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. గురుకులాలలో సీటు రావాలంటే ఒక కార్పొరేట్ కళాశాలలో, కార్పొరేట్ కాలేజీలో సీటు వచ్చినట్టుగా తల్లిదండ్రులందరూ కూడా సంబరపడిపోతూ ఉన్నారు. వాటి కారణం ఏంది అంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వము విద్యార్థులకు అనేకమైనటువంటి సదుపాయాలు కల్పించి, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఎక్కడా దేశంలో లేని విధంగా సన్నబియ్యం ఇచ్చి, ఆ విద్యార్థులకు ఒక పౌష్టిక ఆహారాన్ని ఇచ్చి, ఒక మంచి ఫ్యాకల్టీనిచ్చి, ఆ హాస్టల్ పరిస్థితులు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిశుభ్రత కూడా పాటించడం వల్ల, మంచి బిల్డింగ్స్ ఉండడం వల్ల, మంచి ఫ్యాకల్టీ పెట్టడం వల్ల మంచి ర్యాంకులు వస్తూ ఉన్నాయి రాష్ట్రంలో. సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదివేటువంటి విద్యార్థులు కానివ్వండి, అదేవిధంగా గురుకులాలలో చదివేటువంటి విద్యార్థులకు కూడా మంచి ర్యాంకులు రావడము, ఈరోజు ఢిల్లీ యూనివర్సిటీ స్థాయిలో విద్యార్థులకు సీట్లు రావడం అనేది తెలంగాణ రాష్ట్రం యొక్క విజయం. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవ. కాబట్టి ఇలాంటి హాస్టల్స్ మేము ఎక్కడికి వెళ్ళినా కూడా, గురుకులాలు కానివ్వండి, రెసిడెన్షియల్ హాస్టల్స్ మేము ఎక్కడికి వెళ్ళినా, కమిషన్ తరఫున విద్యార్థులకు ఏ రకమైనటువంటి భోజన సదుపాయాలు, వారికి ఉన్నటువంటి వారి అవసరాలు, వారి సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి, కమిషన్ ఎప్పటికీ కూడా ప్రతి జిల్లాలో, ప్రతి విజిట్లో మాకు హాస్టల్ లేదంటే ఒక రెసిడెన్షియల్ స్కూలు, ఇవన్నీ కూడా మా యొక్క కార్యక్రమంలో భాగంగా పెట్టుకుంటాం. దాంట్లో భాగంగానే ఈరోజు చేర్యాల్లో ఒక చిన్న ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చినప్పుడు ఈ విద్యార్థులందరితో కలిసి మాట్లాడుకోవడానికి ఈరోజు ఇక్కడికి వచ్చినాం. ఎందుకనంటే నేను కూడా ఒకప్పటి పూర్వ విద్యార్థిని కాబట్టి, ఒకప్పుడు మేము చదువుకున్నప్పుడు నిజంగా పురుగుల అన్నము, రాళ్ళ బియ్యము, మెరుగల అన్నం తినేటువంటి పరిస్థితి. కానీ ఈ రాష్ట్రంలో సన్నబియ్యం అంటే ఒక విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి నాణ్యమైనటువంటి ఫుడ్డు, విశ్వవిద్యాలయంలో కంటే కూడా నాణ్యమైనటువంటి చదువు ఇవాళ గురుకులాలలో కనబడుతుంది. కాబట్టి ఈనాటి విద్యార్థులే రేపటి పౌరులు. కాబట్టి ఇలాంటి విద్యార్థులకు సకల సౌకర్యాలు కలిగిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, నిజంగా హాస్టల్ చాలా గొప్పగా నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఇంకా చాలామంది విద్యార్థులు హాస్టల్స్ సెలవులు పొడిగించడం వల్ల ఇంకా విద్యార్థులు అందరూ కూడా కలుసుకోలేకపోయినాం. మళ్ళీ ఈ హాస్టల్స్ రీఓపెన్ అయిన తర్వాత ఇక్కడే ఈ యొక్క రెసిడెన్షియల్ హాస్టల్కు ఒక నైట్ హాల్ట్ విద్యార్థులతో బస చేసి, వారి యొక్క సమస్యలు, వారితోని కొన్ని పాత జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకోవడానికి మరొక రోజు కూడా ఒక టైం తీసుకుంటాం. థ్యాంక్ యూ.